జస్ట్ ఆమె ఒక దళితురాలు కాబట్టే వైసీపీ లైట్ తీసుకుందా? ఆమె రాజీనామా చేసిన డోంట్ కేర్ అందా? తొలి నుంచి అవమానాల పాలు చేసిన ఆమె ఎందుకు సహించారు? ఉన్నట్టుండి బర్స్ట్ అవడం వెనుక మంత్రి పదవి రాలేదనే బాధుందా, లేక మూడేళ్లుగా జరుగుతున్న అవమానాలున్నాయా? ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? ఆమె వేదన వెనుకున్న అవమానాలేంటి? వాట్స్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? మేకతోటి సుచరిత, తాజా మాజీ హోంమంత్రి, జగన్ కేబినెట్ రెండో కూర్పులో చోటు దక్కని దళిత మహిళ. 3 ఏళ్లు హోంమంత్రిగా పనిచేశారు. కానీ జగన్ కేబినెట్ లో దళితులు 3 ఏళ్లున్నా 30 ఏళ్లున్నా ఒకటేనని అంటున్నారు. ఇందుకు మేకతోటి సుచరిత పదవీ కాలమే ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు. ఈ 3 ఏళ్లలో మంత్రి పదవి చాటున ఆమె ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి ఆమె మంత్రి పదవి రాలేదని, రాజీనామా చేశారని చెబుతున్నా దాని వెనుక ఎన్నో కారణాలు, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానంటున్నప్పటికీ ఆమె వేదన వెనుక తరతరాల కుల వ్యవస్థ చూపిన వివక్ష ఉందనే టాక్ వినిపిస్తోంది. అందుకే సుచరిత రాజీనామా అనగానే ఏ రెడ్డి నేత ఈమె గడప తొక్కలేదు. అదే బాలినేని రాజీనామా ప్రకటన చేయగానే సజ్జల, శ్రీకాంత్ రెడ్డి పరుగు పరుగున వెళ్లారు. మరి అదే పరుగు సుచరిత గుమ్మం దాకా ఎందుకు రాలేదు అనే ప్రశ్నకు ఆమె కేవలం దళితురాలు కాబట్టే అనే సమాధానం అనివార్యమవుతోంది. ఈ తాజా పరిణామం ఒక్కటి చాలు సుచరితను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతలా గౌరవించారో చెప్పడానికి. తొలి నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయంగా ఉన్న సుచరిత ప్రతిపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచి తొలి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. అయితే ఆమెను ఆది నుంచి వైసీపీ అధిష్టానం ఇబ్బంది పెడుతూనే ఉంది. సౌమ్యురాలిగా పేరుగాంచిన సుచరిత ఇప్పటిదాకా వైసీపీ చూపిన వివక్షను భరిస్తూ వచ్చారు. నిజానికి ఆమె హోంమంత్రి పదవిని ఏనాడు దుర్వినియోగం చేయలేదు. అదే సమయంలో ఈ మంత్రిత్వ శాఖను సకల శాఖ మంత్రి సజ్జల తన చేతుల్లోకి తీసుకున్నారు అని, కేవలం ఆమె దళితురాలు కావడం వల్లనే ఆమెపై పెత్తనం చేశారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా ప్రోటోకాల్ మంత్రిగా కూడా సుచరిత వ్యవహరించిన ఆమెకేనాడు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ సరైన ప్రాతినిధ్యం లభించకుండా చేశారు. గతంలో గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలలో సుచరితను కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే ప్రారంభోత్సవాలు చేసి ఆమె స్థానం ఏంటో చెప్పేశారు. నిజానికి ఈ కార్యక్రమాలకు హోంమంత్రి హోదాలో సుచరిత హాజరైనప్పటికీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జలకే పెద్దపీట వేసేవారు. దీంతో ఈమె ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చేది. గతంలో మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ అక్షయ పాత్ర సెంట్రల్ కిచెన్ ప్రారంభోత్సవం, తాడేపల్లి మండలం కొలనుకొండలో గోశాల శంకుస్థాపన జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. అయితే శిలాఫలకంపై తన పేరు లేకపోవటం సుచరితను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన సుచరిత ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. ఇలా ప్రతిసారి ఆమెకు జరిగిన అవమానాలపై దళిత సామాజిక వర్గం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. కేవలం దళితురాలు కావటం వల్లే సుచరితను అడుగడుగునా అవమానిస్తున్నారు అని మండిపడ్డారు. పైగా పదవి దళితులకు ఇచ్చినా పవరంతా తాడేపల్లి ప్యాలెస్ గ్రిప్ లోనే ఉండడంపై తరచూ ఆమె మానసికంగా నలిగిపోయేవారని తెలుస్తోంది. దళిత మహిళకు కీలకమైన పదవి కట్టబెట్టినట్టు చూపి పవరంతా తమ చేతుల్లో పెట్టుకున్న జగన్ అండ్ కో వ్యవహార శైలి సుచరితను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దళితుల పట్ల జగన్ తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉందంటున్నారు. సుచరితకు జరుగుతున్న అవమానాలపై వైసీపీ శ్రేణులే అయ్యో పాపం అంటున్నాయి. సుచరిత మొదటి నుంచి పార్టీకెంతో విధేయంగా ఉండేవారు. అయితే హోంమంత్రి వంటి కీలకమైన పదవిచ్చారని సంబరపడ్డా ఆ ముచ్చట 3 నాళ్లకే ఆవిరైపోయింది. ఆమెను కీలుబొమ్మ చేసి ఆడించారు అనే అపప్రధను జగన్ సర్కారు మూటగట్టుకుంది. ఇందుకోసం తొలి నుంచి జగన్ సర్కార్ గట్టిగానే స్కెచ్ వేసింది. ఏ రోజు మంత్రిత్వ శాఖలో ఆమె మాట చెల్లుబాటు కాకుండా చేశారు. ఇక గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీని ప్రోత్సహించడానికి వైసీపీలో కొందరు పెద్ద తలకాయలు సుచరితను పక్కన పెట్టేలా పావులు కదిపారని అంటున్నారు. ఇందుకోసం 2 ఏళ్ల కిందటి నుంచే పక్కాగా ప్లాన్ చేశారని చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమెకు ప్రాధాన్యం లేకుండా చేయడంలో వారు సక్సెస్ అయ్యారు. ఇందులో భాగంగానే కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా దక్కకుండా చేశారని చెబుతున్నారు. ప్రభుత్వంలో నంబర్ 2 లాంటి మంత్రి పదవి నిర్వహించిన సుచరిత ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే సీఎం జగన్ ఈమెను కనీసం పలకరించలేదని తెలుస్తోంది. దీంతో తనను పక్కన పెడుతున్నారని ఆనాటి నుంచే సుచరిత ఎంతో వేదనకు గురయ్యేవారని తెలుస్తోంది. జగన్ టచ్ మీ నాట్ వ్యవహార శైలి ఆమెకు పార్టీలో ఊపిరాడకుండా చేసింది. సుచరిత హోంమంత్రిగా పైసా కూడా లంచం తీసుకోలేదనేది జగమెరిగిన సత్యం. ఎంతో డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా ఆమె నిజాయితీగా ఉన్నారు. ఆమెను అడుగడుగునా ఇబ్బందులు పెట్టిన వైసీపీ కీలక నేతలే రెండోసారి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు అని ఆమె వర్గీయులు మండిపడుతున్నారు. ఇక ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిలో ఉండి కూడా సుచరిత వ్యక్తిగతంగా కూడా ఎటువంటి పనులు చేసుకోలేకపోయారు. ఆమె భర్త మేకతోటి దయాసాగర్ ఐటీ శాఖలో చీఫ్ కమిషనర్ గా విజయవాడకు బదిలీపై వచ్చారు. అసలే సుచరిత హోంమంత్రిగా ఉన్నారు. ఇక కీలకమైన శాఖ అధికారిగా ఆమె భర్త ఉంటే ప్రభుత్వంలో సుచరితకు ఇంపార్టెన్స్ పెరిగిపోతుందని భావించి కొందరు వైసీపీలోని కీలక నేతలు పట్టుబట్టి ఆయన్ను మహారాష్ట్రలోని జబల్పూర్ కు బదిలీ చేయించారట. సుచరిత హోంమంత్రిగా ఉండి ఆమె భర్త ఆదాయ పన్ను శాఖ కమిషనర్ గా ఉంటే తమకు ఇబ్బందులు తప్పవనే కారణంగా ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయించారని అంటున్నారు. నిరంతరం కులాల లెక్కల్లో మునిగి తేలే జగన్ దళిత మహిళ ఏం చేయగలదులే అనే ధోరణితో తనలో ఇన్బిల్ట్ గా ఉన్న అహంకారంతోనే సుచరితకు మొండి చేయి చూపారు అని ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.